కాకినాడ జిల్లా జగ్గంపేట రుసా మోడల్ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కమిటీ సభ్యులు సహకరించాలని అభివృద్ధి కమిటీ కార్యదర్శి ఒమ్మి రఘురాం కోరారు. జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అభివృద్ధి కమిటీ సమావేశం కళాశాలలో ప్రిన్సిపాల్ ఈ చంద్రనాయుడు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రఘురాం మాట్లాడుతూ జిల్లాలోనే జగ్గంపేట డిగ్రీ కళాశాల ఉత్తమ కళాశాల అని, గర్ల్స్ హాస్టల్తో కూడిన ఈ కళాశాలలో దూర ప్రాంత విద్యార్థులు కూడా చదువుతున్నారని అన్నారు. విద్యార్థులకు బస్ షెల్టర్ అవసరం గుర్తించి జిల్లా పరిషత్ నిధుల నుండి 5 లక్షలతో పూర్తి చేయనున్నామని తెలియజేశారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు కాట్రావులపల్లి సర్పంచ్ పెట్ట సుగుణరావు, ఎంపీటీసీలు ఎం పెదకాపు, చెరుకూరి మేరీ విజయ జయరాజు, పాలకుర్తి సురేష్, కరుటూరి వీర్రాజు, గొల్లపల్లి శ్రీను, కొత్త కొండబాబు, మానేపల్లి రాజేష్, కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ కమిటీ సభ్యులుగా నేను మనకు అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా మా అందరూ కూడా అదృష్టం ఉందని నేను అనుకుంటాను. కారణం ఏంటంటే అన్ని దానాల్లో కన్నా విద్యాదానం చాలా గొప్పది. ఎందుకంటే తిండి పెడితే ఆ పూటతో అయిపోతుంది, ఎవరికైనా కోరుకునే అయిపోతుంది. కానీ తిండి సంపాదించుకోవడం కోసం అవసరమైనటువంటి ఆ నైపుణ్యాన్ని ఆ స్కిల్స్ని ఇచ్చేటటువంటి చదువు విద్య కనుక మనం ఇచ్చినట్లయితే నిజంగా వాళ్ళ కాలంగా వాళ్ళు ఇవ్వడానికి అవసరం ఉంది. రాజకీయాలు అంటారు ఈ రోజు అంటే కొన్ని మాత్రమే పది వాళ్ళు అయితే వాళ్ళ పది ఈ ఒక సంవత్సరం ఒక 5 సంవత్సరం ఒక అధికారం ఉంటే 4 సంవత్సరం 5 సంవత్సరం వేరే అధికారం ఉంది. కానీ ఇవైతే మాత్రం ఆ విధమైనటువంటి వ్యవహారాలు ఉంటాయి. మనం చేయదలుచుకుని చేయాలనుకుంటే వెంటనే సర్వీస్ చేసేటటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇనాక్టివ్గా ఉన్నటువంటి వాళ్ళు ఇది ఎవరు ఏదో చేశారు చేయలేదని కాకుండా కనీసం సమయాన్ని కూడా వెచ్చించలేనటువంటి వాళ్ళని కొంచెం మనం తప్పించుకొని కొంచెం మళ్ళీ సమయాన్ని కేటాయించగలగనుకున్న వాళ్ళని మనం పెట్టుకుంటే బాగుంటుంది. కనీసం మీటింగ్లు కూడా ఎక్కడ ఉంటుంటే బాగుందని ఆలోచన కొద్ది మందిని మార్చి కొద్ది మందిని యాక్ట్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈ విషయాలను మనం గమనించి ఏదైతే డిజిటల్కి అవసరం టీచింగ్ అవ్వాలని చాలా అవసరం అయిందని చెప్పి వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు దాని ద్వారా వాళ్ళ సొంత డబ్బులు 30,000 ఒక్కొక్కటి అయిపోతుంటే వాళ్ళతో పాటుగా ఇక్కడ చదివినటువంటి స్టూడెంట్స్ కూడా వాళ్ళు బ్యాచ్లు వాళ్ళు వాళ్ళు కూడా ఒక 2 LCD ప్రొజెక్టర్స్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ తీసుకోవాలి. అలాగే ఎవరు స్థాయిలో వాళ్ళు ఇక్కడ ప్రయత్నం చేస్తామంటే అలాగే మనం కూడా మన స్థాయిలో కూడా చేయగలిగితే చేస్తే బాగుంటుంది.